నమస్తే. నాలుగు సంవత్సరాల జగన్ పాలన ఎలా అనిపిస్తుంది? నాలుగు సంవత్సరాల అంటే నాలుగు సంవత్సరాలకు ముందు జగన్ పరిపాలనకు రాకముందుకు మంచి హామీలు ఇచ్చింది. ఒక 100 అంబులెన్సులు తీసుకొచ్చింది. ఆ 100 అంబులెన్స్ డ్రైవర్ల బ్రతుకులు ఎలా ఉన్నాయి? ఫస్ట్ పాయింట్ ఒకటి, ప్రజలారా మీరు ఆలోచించండి, అంబులెన్స్ డ్రైవర్లు ఏం చేస్తున్నారు? అంబులెన్సులు ఎక్కడ పోయినాయి? అసలు ఆంధ్రాలో అంబులెన్సులు అనేవి కనబడుతున్నాయా? మంజూరాయిట్ కనపడుతుందా? ఒకప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి వాళ్ళ తండ్రి గారు చేసిన పథకాలు ఏమిటి? ఆరోగ్యశ్రీని ఏ విధంగా తీసుకొచ్చిండు? రెండు రాష్ట్రాల ప్రజలు ఏ విధంగా కాపాడుకున్నాడు? అలాంటిది ఈయన ఆరోగ్యశ్రీ కార్డే లేకుండా చేసినాడు. అలాంటి ఆరోగ్యశ్రీ లేకుండా చేసిన వ్యక్తికి మన ఆయన పాలన గురించి ఏం చెప్పుకుంటాం మనం? చెప్పండి, మీరే చెప్పండి. ప్రజలు ఒకటి కూడా గుర్తుంచుకోవాలి, ఇది సత్యం, ప్రతి ఒక్కరు కూడా గ్రహించాలి. అది తన వంతుకు తాను సహాయం చేసిన తన తండ్రినే కాదనుకొని, తన తండ్రి చేసిన పథకాలను కాదనుకొని, ఆయన చేసిన ఈ పథకాలను కూడా ఈయన విరుద్ధంగా ఈయన తీసివేయడం ఇంతవరకు అది సమంజసం అది నేను అనుకుంటున్నాను. నవరత్నాలు ఎవరికండి? ఉన్నవాడికి నవరత్నాలు ఉంటే లేనివాడికి ఏముంటుందండి? చెప్పండి మీరే. ఉన్నవాడికి ప్రతి ఒక్కటి సంతోషమే నవరత్నమే, లేనివాడికి ఏముంటుందండి? కష్టము సుఖము ఏమన్నా ఉంటుందా? కష్టం తప్పితే ఏముండదు నా ఉన్నవాడికి, అవునా కాదా? అంతే సమస్య. నెక్స్ట్ ఎవరు వస్తే బాగుంటుందండి ఆంధ్రాలో? నెక్స్ట్ ఎవరు వస్తే అంటే ఏం లేదండి. ఒకటి ఇప్పుడు ముందంజ ఉండేది మాత్రం పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు వస్తే బాగుంటుంది. ప్రతి ఒక్కరి జనజీవన స్రవంతిలో ప్రతి ఒక్కరు కూడా ఆయన ఉంటే ప్రతి ఒక్కరికి అండగా, ఒక తోడుగా, ఒక యంగ్ లీడర్గా, ఒక డైనమిక్గా చాలా ప్రతి ఒక్కరు కూడా బాగుపడతారని నేను ఉద్దేశం. ఎందుకు అంటే పవన్ కళ్యాణ్ గారు ఒకరి గురించి ఆయన ఒకరి దగ్గర కూడా నిస్వార్థంగా ఆశించిన వ్యక్తి. వాస్తవంగా చెప్పుకోవాలనుకుంటే ఒకరి దగ్గర డబ్బు గురించి, ఒక పార్టీ ఫండ్ రావాలి, పార్టీ నుంచి వస్తే ప్రజల గురించి తీసుకొని మన పాలన పాలించాలి అనే గుణతత్వం లేని మనిషి, ఉందాగా నిలబడే మనిషి కాబట్టి ఆయన కావాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇటు ఆంధ్ర కానీ ఇటు తెలంగాణ కానీ రెండు రాష్ట్రాలకు కూడా పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటుందని చెప్పేసి నా కోరిక అండి. పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటే టీడీపీతో పొత్తు పెట్టుకుంటున్నారు, నాకు సీఎం తర్వాత నేను సీఎం రేస్లో లేను, ఎంపీసీ ప్లస్ నాకు చాలా నెగ్గట్టు మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు, మీరు ఏమంటే అసలు పొత్తు పెట్టుకున్నారు ఎలా? పొత్తు అనేది అది తర్వాత విషయం మాట్లాడదామండి. పొత్తు అనేది ఇదివరకు బీజేపీ ఉండేది, టీడీపీ తోటి ఉండేది, ఇతరితర రాజకీయాలతోటి ఉండేది. పొత్తు అనేది అది ఎప్పుడు ఎవరి గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అది ఎప్పుడు ఏ విధంగా వస్తుంది కూడా తెలియదు. అది దాని గురించి మనం ఆలోచించాల్సిన అవసరము, టైం వేస్ట్ కూడా ఉంది. కానీ మొత్తానికైతే పవన్ కళ్యాణ్ గారు వస్తే బాగుంటుంది. పవన్ కళ్యాణ్ రావాలంటే ఇండివిజువల్గా పోటీ చేస్తే సీట్లు వస్తే సీఎం అవుతారు, పొత్తు పెట్టుకుంటే సీఎం అవ్వలేదు కదా, దాని గురించి ఏమంటారు? ఒకవేళ పొత్తు పెట్టుకుంటే ఎలా ఉండబోతుంది? పొత్తు అనేది పెట్టుకోడండి, వాస్తవానికి పెట్టుకోడు. పెట్టుకునేది ఉంటే కనుక ఈ విధంగా రాడండి పవన్ కళ్యాణ్ గారు. ఆయన వస్తే కనుక మరి అది ముందు ముందు చూడాలిక. ప్రతి ఒక్కరు కూడా 100% అవుతాడండి. వాళ్ళ ముగ్గురు ఇప్పుడు టీడీపీ అండ్ అలాగే జగన్ పార్టీ ఉంది కదా, సో మూడు ఇండివిజువల్గా వస్తే ఎవరు ప్రతిపక్ష పార్టీ అవుతారు? జగన్ అయితే రాడండి ఈసారి. జగన్కి అయితే 100% లేదు, ఇంకా ఆయన గురించి వదిలిపెట్టండి. ఎందుకంటే తండ్రినే కాదన్న పథకాలు తీసేసి ఆయన సాధించింది ఏముంటుందండి ఇక్కడ? ఏం కాన్ఫిడెన్స్? 30 సంవత్సరాలు కాదు కదా, ఇంకో 3 సంవత్సరాలు గెలిపి చూపించమానండి. అదే ఆంధ్రాలో అంతా సమంజసం లేదు. ఇంకేసి ఒకవేళ పవన్ కళ్యాణ్ రాకపోయినా కూడా జనం కోసం పోరాడతాడని ఆయన సీఎం గురించి, సీఎం పదవి గురించి పోరాటం లేదు. ప్రజల పక్షాన ఉంటున్నాడు, ప్రజలకు ఏం కావాలని చెప్పేసి కోరుకుంటాడు. కానీ సీఏం జగన్, టీడీపీ చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ ఏమంటున్నారు? మాకు సీఎం కావాలి, మేము సీఎం కావాలి అని చెప్పేసి కోరుకుంటున్నారు. కానీ పవన్ కళ్యాణ్ సీఎం, నేను ఇప్పుడు నాకు సీఎం చేయాలి అని చెప్పేసి ఏ రోజు కూడా అనలేదు కదా. కాకపోతే నేను వస్తే మీ జీవితాలు ఇలా బాగుంటాయని చెప్తున్నాడే కానీ నేను నన్ను సీఎం చేయండి, నేను రాష్ట్రాన్ని పాలిస్తాను, రెండు రాష్ట్రాల ప్రజల్ని పాలిస్తాను అని అనట్లేదు కదా. ఇప్పుడు టీడీపీ తోటి పొత్తు పెట్టుకునేదంటే అది ఇంటర్నల్గా జరుగుతుందండి. అది ఇంకా ఇంతవరకు ఇది బయటికి రాలేదు ఇంకా. అది ఎట్లా అంటే ఇప్పుడు మీడియా పరంగా మీలాగా వాళ్ళగా ఇంకోలాగా ఎన్నో మీడియాలు ప్రచారాలు జరుగుతుంటాయి. అంతే తప్పితే ఆయనది, ఆయన మైండ్ సెట్ ఏంటిది అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఆయన ఏ విధంగా వచ్చాడు, ఆయన అదే విధంగా నేను టీడీపీతోటి పొత్తు పెట్టుకుంటా అని చెప్పేసి రాజకీయాల్లోకి రాలేదుగా. జనసేన టీడీపీతోటి పెట్టుకుంటా అని చెప్పేసి జనసేనని పార్టీ పెట్టుకోలేదు కదా.
బీజేపీ తోటి పెట్టుకుంటా అని చెప్పేసి జనసేన అని పెట్టుకోలేదు కదా. ఆయన ఒంటరి పోరాటం చేస్తున్నారండి, ఆయన ఒంటరి పోరాటాన్ని మేము ప్రజలందరం ఆహ్వానిస్తున్నాం. అది ఆయన గొప్పతనం. అంతేగాని ఆయన ఇంకోసారి మేము టీడీపీతో పొత్తు పెట్టుకుంటామని చెప్పేసి ఏ రోజు కూడా నేనే పత్రికల్లో కూడా చెప్పలేదు, నేను పొత్తులో పోతున్నా అని చెప్పేసి ఏ విధంగా కూడా చెప్పలేదు కదా. పవన్ కళ్యాణ్ గారు ఇటు సినిమాలు చేసుకుంటూ అటు రాజకీయాల్లో ఉంటున్నారు కదా, సినిమా రాజకీయాలు ఏమైనా చేస్తున్నారా? సినిమా రాజకీయాలు చేస్తున్నానంటే సినిమా వేరు రాజకీయం వేరండి. సినిమా అనేది ఒక ప్రొఫెషనల్, రాజకీయం అనేది ఒక ప్రొఫెషనల్. దానికి సీఎం అయిన తర్వాత తన ప్రొఫెషన్ వదిలేయగలుగుతారా? మరి వదిలేయగలుగుతారా అంటే ఇప్పుడు మీకు, ఇప్పుడు మీరు మీడియా అండి, మీకు మీడియా నచ్చట్లేదు ఇంకో ప్రొఫెషనల్కి వెళ్తారా? వెళ్ళారా? సింపుల్. సీఎం పోస్ట్ కానీ ఎవరు వదిలేయలేదండి. ఇప్పుడు సీఎం పోస్ట్ అంటే అది 5 సంవత్సరాలది, అది నిమిత్తం మాత్రమే కదా, అంతే కదా. నేను వదిలేయాలా ఇప్పుడు 50 సంవత్సరాలు కూడా సీఎం మన జగన్ చెప్పినట్టు కాదు కదా. ఇంకా 30 సంవత్సరాలు నేనే ఉంటా, 50 సంవత్సరాలు చాలా పథకాలు అందించడం అనేది జరిగింది కదా, పథకాలు అన్నీ అందరికి అందుతున్నాయి. అందించిందంటే ఎవరికి చెందిన పథకాలు? ప్రతి పథకం మీద ఆయన బొమ్మ ఉంటే, ఒక పట్టాదారు పాస్బుక్ మీద కూడా ఆయన బొమ్మ ఉంటే, ఇప్పుడు పట్టాదారుని బొమ్మ ఉండదు అక్కడ. పట్టాదారుని ఒక మన పాస్బుక్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తే మన ఫోటో ఉంటుంది, అదే పట్టాదారునికి పాస్బుక్ ఓపెన్ చేస్తే సీఎం జగన్ బొమ్మ కనిపిస్తుంది అక్కడ, పట్టాదారుని బొమ్మ కనిపిస్తలేదు. అది ఎంతవరకు వాస్తవం? అది ఇప్పుడు అక్కడ పట్టాదారుడు ఎవడైతున్నాడు? సీఎం జగన్ అవుతున్నాడా, లేకపోతే పట్టాదారుడు ఒక అమాయకమైన ప్రజలు అవుతున్నారండి? నారా లోకేష్ గారు కూడా అన్ని విషయాల్లో కూడా తన నోరు జారడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటే, నారా లోకేష్ గారు నోరు జారడం అంటే, నారా లోకేష్ గారు నోరు జారడము అనేది ఆయనకు కొన్ని విషయాలను ఆయనకు సరిగా తెలుగే మాట్లాడడం రాదు. తెలుగుదేశం పార్టీలో ఉండి తెలుగుదేశం పార్టీలో ఉండి తెలుగు మాట్లాడడం రాకపోవడం ప్రాబ్లం. నమస్తే బ్రో. నమస్తే సార్. 2024లో ఏపీ సీఎం ఎవరని మీరు అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఎందుకు బ్రో? పవన్ కళ్యాణ్ అంటే ఎందుకు ఎందుకు అయితారని మీరు అనుకుంటారు? ఇప్పుడు ఆయన రావడం వల్ల ఆయనకి ఫ్యాన్స్ ఉండడం వల్ల ఎక్కువ చేయడం చేస్తా ఉన్నారు కాబట్టి హామీ ఇస్తే పక్కా చేస్తాడు ఆయన. ఫ్యాన్స్ వల్ల ఆయన మాట అంటే మాట తప్పదు కదా. ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు కదా మూవీస్ రంగంలో చూసుకున్నట్టయితే. లాస్ట్ టైం కూడా ఫ్యాన్స్ వల్ల ఫ్యాన్స్ ఉన్న కౌంట్ వేరు, ఇప్పుడు ఓట్లు ఉన్న కౌంట్ వేరే ఉంది కదా. ఇప్పుడు జగన్ చేస్తానంటే ఏం చేయట్లేదు కదా, అందుకని. అమ్మఒడి అనే పథకం అయితే ఇస్తున్నారు కదా జగన్ గారు, ఒకటి సరిపోదు కదా? మేము చాలా ఇంకో ఒక్కరికి ఇస్తే సరిపోదు, చాలా మందికి ఇంకా చాలా బెనిఫిట్స్ కావాలి కదా. అంతవరకు బాగానే ఉంటుంది సార్, తర్వాత ఇంకా చాలా రైతులకు కానీ అది చేస్తే బాగుంటుంది. ప్రజెంట్ అయితే ఏం లేదు, అప్కమింగ్ చూడాలి. మోర్ సీనియర్, ఇప్పుడు సీనియర్ పర్సన్ ఉన్నారు కదా చంద్రబాబు నాయుడు గారు, తను ఎందుకు రారనుకుంటున్నారు? తను రాడంటే ఎలక్షన్స్ టైంలో ఇంతకుముందు వచ్చిండు ఓడిపోయి ఉండు, ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్తో టైప్ అవుతున్నాడు కదా. పవన్ కళ్యాణ్ చేస్తారు ఎందుకంటే ఈయనకి ఎక్స్పీరియన్స్, పవన్ కళ్యాణ్కి ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి ఆయన హ్యాండ్ చేస్తుంది. ఇక్కడ ఎక్స్పీరియన్స్ చంద్రబాబు ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు చేస్తారు కదా. అట్లేమి ఇవ్వరు. పవన్ కళ్యాణ్ గారు అట్లే ఉండదు సార్, పవన్ కళ్యాణ్ కొత్తలు పెట్టుకుంటే కరెక్టేనా? కాదు. మరి జగన్ చూసుకుంటే ఇక్కడ వైనాట్ 175 అన్న 170 సీట్లు ఖచ్చితంగా కొడతాం ఈసారి అంటున్నారు. మీరు ఏమంటారు, వస్తాయి అంటారు? రావు. ఏం వస్తాయి అంటారు? 170 అంటే ఆ 100 కూడా వస్తాయి. రావు. 100 వస్తాయి. ఆంధ్రాలో 4 సంవత్సరాలు జగన్ పాలన ఎలా ఉంది? జగన్ పాలన అద్భుతంగానే ఉంది చంద్రబాబు కన్నా. ఖచ్చితంగా ఈసారి కూడా జగనే వస్తాడు. జగన్ ఖచ్చితంగా వస్తాడు. అంటే ఏం నచ్చింది సార్ జగన్ పాలన? మీకు నచ్చిన పాయింట్స్? అతని పాలన పథకాలు డోరు కొట్టి డెలివరీగా ఇవ్వడం జరిగింది. ఇంత మంచి పాలన ఎక్కడ లేదు తెలుగు రాష్ట్రాల్లో. ఇక్కడ తెలంగాణలో చూసుకున్నట్లయితే మనం పోయి లైన్లో నిలబడి తెచ్చుకోవాలి. అక్కడ డోర్ అనేది చాలా మంచిగా ఉంది. పథకాలు ఖచ్చితంగా ఈసారి జగనే గెలుస్తాడు. బలహీన వర్గాలకు ఫలాలు అందుతున్నాయి. ఇళ్ళ రకంగా పండుగ కాదు కదా, వచ్చే 5 సంవత్సరాలు అవుతుంది. ఆ లోపలనే అన్ని కట్టాలంటే ఎవరికి సాధ్యం కాదు. ఖచ్చితంగా అవుతుంది, కొంచెం టైం పట్టుద్ది. మరి
ఏపీ రాజధాని ఏదై ఉంటుంది మరి? ఏపీ రాజధాని ఖచ్చితంగా వైజాగ్ అయింది. మూడు రాజధానులలో ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు కదా, ఎంతవరకు కరెక్ట్? దాని నుంచి మళ్ళీ వాళ్ళు ఏక నిర్ణయం తీసుకొని ఖచ్చితంగా వాళ్ళు మళ్ళీ వైజాగ్ అనే షిఫ్ట్ అయిపోయారు. ఖచ్చితంగా వైజాగ్ అయింది అని అందరూ అంచనా. పాలన అయిపోయేలోగా రాజధాని డిసైడ్ అవుతుందా? ఖచ్చితంగా అయింది. సో ఇప్పుడు అన్ని పథకాలు అందరికి అందట్లేదు అని చెప్పేసి చాలా ట్రోల్స్ వస్తున్నాయి కదా, అది ఎంతవరకు కరెక్ట్? ఇంకా అది టీడీపీ వాళ్ళు చేస్తున్నది, అది ప్రతిపక్షం వాళ్ళకి, వాళ్ళకి ఏం పని లేదు. ఇదే ఇంకా చేసుకోవడం తప్పితే ఏం లేదు. ఎప్పుడు పథకాలు రాలేదు, అది రాలేదు, వచ్చిన వాళ్ళని అడిగితే తెలుస్తుంది పథకాలు వచ్చినాయా లేకపోతే ఏం వచ్చినాయి అనేది. పవన్ కళ్యాణ్ గారు వస్తే బాగుంటుంది అని అందరూ అంటున్నారు. ఆయన జీవితం సినీ జీవితంలో సరిగ్గా లేదు, ఇక్కడ సరిగ్గా లేదు. ఖచ్చితంగా పవన్ ఈ పొత్తులతో వస్తే ఖచ్చితంగా ఒక సీటు కూడా గెలవలేడు, విడిగా వస్తే ఉంటే సాధించవచ్చు. ఏపీలో నాలుగేళ్ల పాలన జగన్ గారిది ఎలా అనిపించింది మీకు? పర్లేదమ్మా, కొన్ని కొన్ని పథకాలు అయితే బాగానే చేస్తున్నారు, ప్రస్తుతానికి అయితే కొన్ని బాగానే ఉంది పాలన. సో ఇప్పుడు మనకి మూడు రాజధానులు అని చెప్పి చెప్పారు కదా, అసలు ఏది రాజధాని అనేది ఇప్పటి వరకు మనకి కనిపించలేదు, ఆ ఇంప్లిమెంట్ అనేది ఎప్పుడు జరుగుతుంది? అది నెక్స్ట్ ఎలక్షన్ అయ్యాకే జరిగింది. ఇప్పుడైతే ప్రెసిడెంట్ ఎవడో చెప్పడో, నెక్స్ట్ ఈసారి ప్రభుత్వం ఏదొస్తే అది నిర్ణయం ఇచ్చి పెడుతుంది క్యాపిటల్ అనేది. సో క్యాపిటల్ అనేది వాళ్ళు అసలు ఈ తీసుకురావడం వల్ల అందరికీ చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదా. సో స్కూల్ పిల్లలకి అడిగినా కానీ ఎవరు కూడా సరిగ్గా సమాధానం అనేది లేదు. అది ప్రజలు తెలుసుకోవాలమ్మా, మనం కాదు ప్రజలు తెలుసుకోవాలి. రేపు ఎలక్షన్లో ఎవరు కోటేస్తారు, క్యాపిటల్ ఏది పెడతారని ప్రజలు తెలుసుకొని మంచిగా చేస్తే. ఇప్పుడు పాలన గురించి ఆలోచిస్తే కొన్ని కొన్ని పథకాలు అయితే అమ్మ ఒడి కానీ పిల్లలకి స్టడీ పరంగా కానీ ఈ ఇయర్లో ఎగ్జామ్లో అందరూ 10th క్లాస్ మంచి టాప్ ర్యాంకులు వచ్చాయి. స్టడీ పరంగా అయితే మంచిగానే చేశాడు, మరి మిగతాది ఏమి చూడాలి. సో అన్ని పథకాలు కూడా అందరికీ అందట్లేదు అని చెప్పేసి చాలా ట్రోల్స్ కూడా వస్తున్నాయి కదా, అది అందవమ్మా కొంతమందికి. అది ఖచ్చితంగా ప్రతి ప్రభుత్వంలో అందవు. చంద్రబాబు వచ్చినప్పుడు ఏమైనా అందరికి అంతాయా? అందవు. అది కొన్ని కొంతమంది చంద్రబాబు నాయుడు గారిని కూడా చూసుకున్నట్టు అయితే నారా లోకేష్ గారు చాలా సార్లు చాలా విధాలుగా నోరు జరగడం అనేది జరిగింది. రీసెంట్ గా చూసుకున్నట్టయితే కేతిరెడ్డి మీద కూడా తను విమర్శలు అనేది చేయడం జరిగింది, అది ఎంతవరకు కరెక్ట్ అంటే? వాళ్ళకి అదే పని కదమ్మా, ఇంకేరేదే ఉంది, నీకు నాకంటే ఏదో ఒకటి పని చేసుకోవాలి. వాళ్ళకేముంది, ఆయన విమర్శించాలి. వాళ్ళు ఏం చెప్తున్నారు, నేను ఈ పని చేస్తానని చెప్పట్లేదు కదా, పప్పు అయినా కేతిరెడ్డి అయినా ఇంకోటి అయినా. పప్పు ఏమంటాడు కేతిరెడ్డిని తిడతాడు, కేతిరెడ్డి ఏమంటాడు ఇతను తిడతాడు. వాళ్ళు తిట్టుకుంటామే కానీ మేము అభివృద్ధి చేసామని ఎవడో చెప్పట్లేదు. చాలా మంది కూడా పవన్ కళ్యాణ్ గారే వస్తారు ఈసారి ఖచ్చితంగా. పవన్ కళ్యాణ్ రాజకీయం తెలియని ఒక వ్యక్తి, పవన్ కళ్యాణ్కి రాజకీయం వేస్ట్. అసలు అతను పొత్తులో వస్తున్నారు కదా, అక్కడ వచ్చినా ఏమవు. ఇంకా అసలు ఫ్యాన్స్ బాగా అసంతృప్తిలో ఉన్నారు పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఒకటేస్లోనే ఎక్కువ వస్తాయి, నువ్వు నేను తిట్టుకుంటాము, తిట్టుకోండి మళ్ళీ నీ దగ్గరికి వచ్చి నువ్వు మంచిదాని అంటే జనాలు అది అదవాళ్ళు అదవాళ్ళు కాదుగా. వీళ్ళు ఇద్దరు ఎన్నిసార్లు తిట్టుకున్నారో మనకు తెలుసు. ఇప్పుడు బాలకృష్ణ గారు అతను పవన్ కళ్యాణ్ అనేది ఎన్నో సార్లు తిట్టుకున్నారు. ఈ నువ్వు మర్చిపోయిన నేను మర్చిపోయిన గూగుల్ మర్చిపోదుగా, కొడితే అన్నీ వస్తున్నాయిగా, అలా ఉంటుంది పరిస్థితి. పవన్ కళ్యాణ్ అసలు ఏమీ కాలేడు, ఎమ్మెల్యేగా కూడా గెలవలేదు. ఇప్పుడు వైనాట్ 170 అనేసి జగన్ తరపు నుంచి అంటున్నారు. వైనాట్ 175 అయితే రావలే కానీ కొంచెం టఫ్గానే ఉంటుంది. సీఎం అయితే జగనే గెలుస్తాడు, అందులో డౌట్ లేదు. జగన్ గారికి అండ్ రోజా గారికి చాలా విధాలుగా చాలా సార్లు ట్రోల్స్ అనేవి జరుగుతున్నాయి కదా, అవిటిపైన మీ ఫీలింగ్? జరుగుతూ ఉంటాయమ్మా, ఇప్పుడు అదే పని కదా. ఇప్పుడు పని ఉన్నాడు పని చేసుకుంటాడు, పనిలో ఏం చేస్తాడు వాట్సాప్లో ఫేస్బుక్లో ట్రోల్ చేసుకుంటాడు. అవన్నీ పట్టించుకుంటే ఏమవుదు, ఎవరు పణాలు చేసుకోవాలి, పాలన ఎలా ఉందని చూసుకోవాలి. ప్రజలు కూడా ఒక నియోజకవర్గం ఎమ్మెల్యేని ఎంచుకునేటప్పుడు సరిగా ఎంచుకుంటే బాగుంటుందని నా ఒపీనియన్. అదే పర్యాటక శాఖ మంత్రిగా తను కరెక్టేనా? ఎవరు రోజా గారు కరెక్టేనా అంటే అది వాళ్ళందరూ నిర్ణయించుకుంది కదా, నేను కరెక్టేనా అని ఎలా చెప్తామమ్మా? అది మనం చెప్పేది కాదు, కానీ ఏ నియోజకవర్గంలో ఏ క్యాండిడేట్ నిలబడతాడో అక్కడ ప్రజలు, ఆ నియోజకవర్గ ప్రజలు వాళ్ళని మంచిగా చూసేంచుకోవాలి. ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని కాదు, ఆ ఎమ్మెల్యే వీళ్ళకి ఉపయోగపడతాడా లేదా అనే ఒక కాన్సెప్ట్తో ఎంచుకుంటే బాగుంటుంది. ఫైనల్గా ఎవరు ఇప్పుడు సీఎం అవుతారు అంటే అందులో డౌట్ లేదు.